కేశవరెడ్డి విద్యా సంస్థల ఆర్థిక సంక్షోభం మరోసారి రోడ్డెక్కింది. వందల కోట్ల రూపాయలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వసూలు చేసి ఎగ్గొట్టిన కేసులో అసలు నిజాలు బయటపెడతానంటూ ఆ సంస్థ చైర్మన్ కేశవరెడ్డి జనం ముందుకొచ్చారు. అయితే ఆయన చెప్పేవన్నీ అవాస్తవాలని ఆయన కుటుంబ సభ్యులే అడ్డం తిరుగుతున్నారు. 15 ఏళ్ల క్రితం రెండు తెలుగు రాష్ట్రాల్లో కేశవరెడ్డి విద్యా సంస్థల పేరు మార్మోగిపోయేది. 1వ క్లాసు నుంచి 10th వరకు స్కూల్స్ నిర్వహించిన కేశవరెడ్డి విద్యా సంస్థల్లో ఫైనాన్స్ బిజినెస్ అనే కొత్త విధానాన్ని మొదలుపెట్టారు. ఒక విద్యార్థికి ఫిక్స్డ్ డిపాజిట్లు 1.5 నుంచి 2 లక్షలు ఒకేసారి కడితే 10th వరకు ఆ స్టూడెంట్కి వడ్డీ కింద ఉచితంగా చదువు చెబుతారు. ఆ విద్యార్థి 10th పాస్ అయి వెళ్ళినప్పుడు కట్టిన డబ్బు మొత్తం తిరిగిస్తారు. ఆ పథకం పట్ల ఆకర్షితులైన వేల మంది తల్లిదండ్రులు కోట్ల రూపాయలు డిపాజిట్ చేశారు. అప్పటికే కేశవరెడ్డి విద్యా సంస్థలకు స్టేట్ ర్యాంకులు రావడంతో జనం బాగా ఎగబడ్డారు. కానీ అగ్రిగోల్డ్ సంస్థలాగే కేశవరెడ్డి కూడా డిపాజిట్లు తిరిగి చెల్లించలేకపోయారు. సంస్థ ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుపై కేశవరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే అప్పట్లో ప్రభుత్వ పెద్దలు కొందరు జోక్యం చేసుకుని విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేశవరెడ్డి సంస్థలను శ్రీ చైతన్యకు అప్పగించేట్లు ఒప్పందం చేశారు. అయితే ఇదంతా తమ విద్యా సంస్థలను కైవసం చేసుకోవడానికి మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి శ్రీ చైతన్య సంస్థలు చేసిన కుట్ర అని కేశవరెడ్డి ఆరోపిస్తున్నారు. నాకు ఒక పెద్ద అడ్డంకి, ఇద్దరి దుర్మార్గపు ఆలోచనల వల్ల విద్యా సంస్థల సొసైటీస్ లో ఆస్తుల్లో ఒకరు మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, రెండవ వాళ్ళు శ్రీ చైతన్య విద్యా సంస్థల యాజమాన్యం. సొసైటీ ఆస్తుల్లో ఇద్దరు చరిత్రమాణంగా బినామీలు పెట్టి కబ్జా చేశారు. వాళ్ళ దుర్మార్గం వల్ల నేనేం చేయలేని పరిస్థితి ఏర్పడింది. వాళ్ళ వల్ల నాకు లైఫ్ థ్రెట్ ఉంది. ఆస్తుల్ని, స్కూల్స్ ని నన్ను చంపేయాలని ప్రయత్నం చేస్తున్నారు. అనూహ్యంగా కేశవరెడ్డి ఆరోపణలను ఆయన కుటుంబ సభ్యులే కొట్టిపాడేస్తున్నారు. కేశవరెడ్డి చేసిన ఆర్థిక కుంభకోణం వల్లే సంస్థ నష్టాల్లో పడిందని, దీనికి ఎవరు బాధ్యులు కారని చెప్పుకొస్తున్నారు ఆయన కుమారుడు. ఆ వీడియోలో చేసిన అలిగేషన్స్ ఏమాత్రం వాస్తవం కాదు, దాంట్లో నిజాయితీ ఏమాత్రం లేదు. ఎందుకో నేను చెప్తాను. 2014లో మా నాన్నగారు చేసిన ఆర్థిక సమస్యల వల్ల ఆ రోజు ఉన్న పరిస్థితుల్లో శ్రీ చైతన్య ఆర్గనైజేషన్ సహకారంతో చట్టపరంగా న్యాయపరంగా విద్యా సంస్థలు అప్పటి నుండి కూడా నడుపుకుంటూ వస్తున్నాం. ఎటువంటి కబ్జా కానీ దౌర్జన్యం కానీ ఎవరూ చేయలేదు. ఆ ఉద్దేశం, ఆ ఆలోచన అవసరం ఎవరికీ లేదు. ఇది రానున్న రోజుల్లో పొలిటికల్ కమ్ బిజినెస్ వార్గా మారే సూచనలు కనిపిస్తున్నాయి.